నిలిచిపోయిన 13 జిల్లాల ఉపాధ్యాయుల స్పౌస్ బదిలీ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు కరీంనగర్ జిల్లా స్పౌస్ ఫోరం కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి. కో కన్వీనర్ జీవన్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఫోరం ప్రతినిధులతో కలిసి వారు తమ గోడును వెళ్లబోసుకున్నారు. రెండేండ్లుగా గత ప్రభుత్వానికి తమ ఆవేదనను వ్యక్తం చేసిన స్పందన కరువైందని గుర్తు చేశారు. దీనిపైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందిస్తూ ఉపాధ్యాయ దంపతుల బదిలీలు కేంద్ర ప్రభుత్వ గెజిట్లో ఉందని, 19 జిల్లాల్లో స్పౌస్ బదిలీలు చేపట్టి 13 జిల్లాల ఉపాధ్యాయులపైన వివక్ష చూపడం సరికాదన్నారు. ఈ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి మానవీయ కోణంలో ఆలోచించి సాధ్యమైనంత త్వరగా న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీపతి, రామకృష్ణ, వీరేందర్, శ్రీనివాసరెడ్డి, శంకర్, సరిత, పద్మావతి, కవిత పాల్గొన్నారు. ఈ 370 జీవో ఎప్పుడైతే అమలుకు రావడం జరిగిందో ఆ సీనియారిటీ ప్రాతిపదికన వారికి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సీనియారిటీ ప్రాతిపదికన ఆప్షన్స్ ఇవ్వడంతో ఎవరి కానీ సాధారణంగా కరీంనగర్ జిల్లా ఏదైతే ఉందో కొంత అభివృద్ధిలో ముందు స్థానాన్ని ఉంటుంది కాబట్టి ఎవ్రీబడి విల్ ట్రై టు ఆప్ట్ కరీంనగర్. సీనియర్స్ అందరూ ఏదైతే ఉందో కరీంనగర్ కోరుకోవడం జరిగింది. ఆ క్రమేపీ జూనియర్స్ అందరూ ఏదైతే ఉందో ఇటు జగిత్యాల కానీ సిరిసిల్ల కానీ ఇట్లాంటి జిల్లాలకు వచ్చి, అంటే ఇక్కడ ఏమైపోతుంది, ఈ జూనియర్స్ సిరిసిల్ల జగిత్యాల రావడంతో వాళ్ళ రిటైర్మెంట్ ఉద్యోగ సర్వీస్ ఏదైతే ఉందో దీర్ఘకాలం ఉంటుంది జూనియర్స్. కరీంనగర్ కోరుకున్న వారికి ఏదైతే ఉందో వాళ్ళ సర్వీస్ పీరియడ్ తక్కువ కాలం ఉంటుంది, అంటే భవిష్యత్తులో అరైజింగ్ వేకెన్సీస్ కరీంనగర్లో ఎక్కువ ఉంటాయి. జగిత్యాల సిరిసిల్ల లాంటి ప్రాంతాల్లో అరైజింగ్ వేకెన్సీస్ తక్కువ ఉంటాయి.